Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రన్న సంక్షేమం ముంచేస్తుందా? టీడీపీలో మేనిఫెస్టో ప్రకంపనలు. మహానాడు వేదికగా చంద్రబాబు అట్టహాసంగా ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టో టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్ను దెబ్బకొట్టడానికి తన నైజానికి భిన్నంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంక్షేమ మేనిఫెస్టోతో ఇంతకాలం పార్టీకి అండగా ఉంటూ వస్తున్న వర్గాలు దూరమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ ట్రాప్లో పడి రాజకీయంగా నష్టపోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారన్న వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. గత 4 ఏళ్లుగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీలో మరే అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, ఊరికే కూర్చుని తినే వాళ్లకు అప్పనమ్మగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతున్నారని, అలాగే రాష్ట్రం శ్రీలంక వెనుజులా పాకిస్తాన్ అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడాన్ని టీడీపీ నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే 2 నెలలు సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేయడంపై టీడీపీ నేతలు కార్యకర్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమానికి వైఎస్ఆర్, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఛాంపియన్లుగా నిలిచారు. చంద్రబాబు అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఆర్థిక భారంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొంత ఉపశమనం ఉంటుందని కొన్ని వర్గాలు భావిస్తూ వచ్చాయి. వీళ్లంతా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు. జగన్ ప్రధానంగా నమ్ముకున్నది కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులు, దళితులు, గిరిజనులు, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలు, బీసీల మెజారిటీ ప్రజానీకం, రెడ్లు తదితరులుగా చెప్పుకోవచ్చు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా జగన్పై వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ జగన్ తన ఓటు బ్యాంకుగా భావిస్తున్న వర్గాల్లో సంక్షేమ పథకాల లబ్ధి, అలాగే అధికారంలో వాటా తదితర అంశాలు సానుకూల వైఖరిని ఏర్పరిచాయి. ఇక చంద్రబాబుకు మిగిలిందల్లా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్న మధ్యతరగతి, తటస్థులు, విద్యార్థులు, ఆలోచన పరులు, ఉద్యోగులు, మేధావి వర్గాలు. మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోతో జగన్ను వ్యతిరేకిస్తున్నా, అలాగే చంద్రబాబు వస్తే అద్భుతం ఏదో చేస్తారని ఆశించిన వాళ్ళందరూ ఇప్పుడు తీవ్ర నిరాశకు గురయ్యారు. జగన్ ఒక చేత్తో బటన్ నొక్కి సంక్షేమ లబ్ధిదారులకు సొమ్ము జమ చేస్తున్నారని, ఇక చంద్రబాబును అధికారంలోకి తీసుకొస్తే 2 చేతులు సరిపోవని విమర్శ మొదలైంది. ఇలాగైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను చూసిన తర్వాత టీడీపీ అనుకూల వాటలంతా దొందు దొందే అనే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్, చంద్రబాబు పోటీ పడుతున్నారంటూ మండిపడుతున్నారు. వీళ్లకు ఓట్లు వేయడం కంటే బహిష్కరించడం ఉత్తమమనే ఆలోచనకు రావడం గమనార్హం. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోతో టీడీపీకి లాభం సంగతేమో కానీ భారీగా నష్టం మాత్రం తప్పదనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే రావడం విశేషం. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన తమ నాయకుడు ఇంత అధ్వానంగా మేనిఫెస్టో తీసుకొస్తారని అసలు ఊహించలేదంటూ టీడీపీలోని పెద్దలు వాపోతున్నారు. ఇది సరదనట్లు దసరాకు మరింతగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలు తీసుకొస్తామని ప్రకటించడంపై తటస్థులు, మేధావి వర్గాలు, చంద్రబాబు అభివృద్ధిపై నమ్మకం పెట్టుకున్న పార్టీ పెద్దలు ఆగ్రహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాల అమలుకు 2 లక్షల కోట్లకు తక్కువ కాకుండా బడ్జెట్ అవసరమని, అంత మొత్తాన్ని ఎక్కడ నుంచి తెస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీకి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మేనిఫెస్టోను ఆ దిశగా తీర్చిదిద్దాల్సింది పోయి జగన్ ట్రాప్లో పడి ఆయనలాగే పాలిస్తారని చెప్పడం అంటే వైసీపీ పాలనకు ఆమోద ముద్ర వేసినట్లయిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఈ మాత్రం దానికైతే మళ్లీ జగన్ను కాకుండా మనల్ని ఎందుకు ఎన్నుకోవాలని అనుకుంటారనే ప్రశ్న ఆలోచించదగ్గదే. మరి చంద్రబాబుకి ఈ విషయం అర్థమవుతుందో లేదో. ఏతవాతా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కారణంగా ఇప్పటి వరకు ఆయన అభివృద్ధికి పెద్దపీట వేస్తారనే అభిప్రాయం తొలగిపోయింది. అదే సమయంలో ఇంతకాలం నుంచి జగన్పై టీడీపీ చేస్తున్న విమర్శల్లో పదును లేదని అర్థమవుతోంది.